హాయ్ ఫ్రెండ్స్, కల్పన సీరియల్ 20వ భాగానికి స్వాగతం. ఈ సీరియల్లో కల్పన అనే ఆవిడ ఒక మధ్యతరగతి మధ్య వయసు గల స్త్రీ. ఆవిడ తన చిన్నప్పటి జ్ఞాపకాలను, తర్వాత మనసులో జరిగే సంఘర్షణను మనతో పంచుకుంటూ ఉంటుంది. ఓకే, విందామా మరి ఆవిడ మాటల్లోనే. విజయ్ అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావని. ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నానని చెప్పాను. ఇక బయటకు వెళదామా అని అడిగాడు విజయ్. లేదు, నేను వెళ్ళడానికి రాలేదు, నీతో ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను అన్నాను. నన్ను గట్టిగా ముద్దు పెట్టుకొని, మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్ అన్నాడు. ఎందుకు అని అడిగాను. ఇప్పుడు కాదు, రేపురా చెప్తానన్నాడు. బ్రతిమాలను పెళ్లి చేసుకోమని కుదరదని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇద్దరం రూమ్లో నుండి బయటకు వచ్చాము. తన రూమ్ తాళం వేసి వెళ్ళిపోయాడు. పక్కింటి ఆవిడ చెప్పింది తనకు మ్యారేజ్ అయిందని. ఒక్కసారిగా గుండె పగిలినట్లయింది. ఎలా ఇంటికి చేరుకున్నానో తెలియదు. బెడ్రూమ్లోకి వెళ్ళి వెక్కిళ్ళి పెట్టి ఏడ్చాను. చనిపోవాలనుకున్నాను కానీ ధైర్యం చాలేదు. తర్వాత శ్రీధర్తో ఈ విషయం చెప్పాను. ఓదార్చాడు శ్రీధర్. ఈలోపు నాకు చాలా సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. వాటిలో శ్రావణ సంబంధం ఒకటి. ఆ సంబంధం ఇంట్లో అందరికీ నచ్చింది, నాకు కూడా. కానీ నాకు శ్రావణ్కి 12 ఏళ్ళు తేడా. వయసు తేడా ఎక్కువగా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగ్గా ఉండదట. అయినా శ్రావణ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ మా జాతకాలు కలవలేదు. జగ్గుది నాది ఒకే వయసు, అందుకేనేమో నేను జగ్గు ఫ్రెండ్స్లా ఉంటాం. ఇక్కడే ఉంటే పిచ్చెక్కేలా ఉంది నాకు. ఎక్కడికైనా దూరంగా వెళితే బాగుండనిపించింది, అందుకనే అక్క దగ్గరికి వెళ్ళిపోయాను. అమెరికా ఎంత బాగుందో కానీ వాళ్ళ కల్చరు, ఆ విచ్చల విడితనము అస్సలు నచ్చలేదు నాకు. చాలా రోజులు అక్కడే ఉన్నాను, నాలో చాలా మార్పు వచ్చింది. ఎన్ని రోజులు నేను అక్కడ ఉండగలను? పెళ్లి పెటాకులు లేకుండా తిరిగి ఇండియాకి వచ్చేశాను. వచ్చేటప్పుడు మళ్ళీ పాత జ్ఞాపకాలు మనసును మెలిపెట్టాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పాత కల్పన అయిపోయాను. ఎందుకు వచ్చానా ఇండియాకి మళ్ళీ అనిపించింది. అక్కడే ఎవరైనా పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదేమో. తర్వాత నాన్న పెద్ద మొత్తంలో లంచం చేసుకుంటూ పట్టుబడ్డారట. ఉద్యోగం పోయింది. ఆ బాధలో ఎన్ని సంబంధాలు వచ్చినా అమ్మ పట్టించుకోవటం మానేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తర్వాత ఒకరోజు అమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని తీసుకొని మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను బెడ్రూమ్లో ఉన్నాను. కిటికీలోంచి అబ్బాయిని చూశాను. అమ్మ వాళ్ళ అబ్బాయికి మా ఆల్బమ్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ లోపలికి వచ్చి ఆంటీ వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చింది. పేరు మురళి అట. ఆ అబ్బాయికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నారు అని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కల్పనా సీరియల్ 21వ భాగంలో కలుసుకుందాం.